కొత్త ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో హోంశాఖ ఢిల్లీలో భద్రతపై సమీక్ష నిర్వహించింది. ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారతీయ యువతకు ఐసిస్ గాలం వేయడం, సరిహద్దుల్లో మిలిటెంట్ల చొరబాట్ల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిఘా అధికారులు. ఢిల్లీలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సురేష్, డిసెంబర్ 31 వేడుకల్లో ఉగ్రవాదుల ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? ఇక్కడ ఇంటీరియర్ పరిసర ప్రాంతాలంతా కూడా హైఅలర్ట్ లో ఈ 2 రోజులు ఉండబోతుంది. 48 అవర్స్, 30th 31st నైట్ మిడ్ నైట్ వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయి ప్రహారాలు కాసేందుకు పారామిలిటరీ అధికంగా పోస్టులు తీసుకొచ్చి ఇక్కడ ఢిల్లీలో డిప్యూట్ చేశారు. హైఅలర్ట్ ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే అంతర్గతంగా ప్రకటించింది. దీనిపైన పూర్తి స్థాయిలో న్యూ ఇయర్ 31st డిసెంబర్ 2016 కు వేడుకలు ప్రారంభోత్సవం సంబంధించి ఉగ్రవాదులు ఈ సందర్భంగా దాడులు చేసేటువంటి అవకాశం దృష్టిలో ఉంచుకొని హైఅలర్ట్ ను ప్రకటించారు. పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు గాజియాబాద్, ఉత్తరప్రదేశ్ ఇటు నోయిడా, గుర్గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ లోనే ఎక్కువగా పార్టీలు జరుగుతాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. ముందుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలర్ట్ గా ఉండండి, ఎప్పటికప్పుడు కూడా పోలీసులకు సమాచారం అందిస్తుండండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో పోలీసులకు సహకరించండి అని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలందరికీ ఢిల్లీకి సంబంధించి ఎన్టీఆర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 31st ను బేస్ చేసుకుని సంబరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేటువంటి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని హైఅలర్ట్ ను ప్రకటించారు. ప్రస్తుతమైతే పోలీసులు పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ అధికారుల ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు, ఇటు పారామిలిటరీ ఫోర్సెస్, నిఘా వర్గాలు, ఎన్టీఆర్ పరిసర ప్రాంతాలంతా కూడా నిఘాలో ఉంచారు. మొత్తంగా 31st డిసెంబర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నాయి. కళ్యాణ్, థ్యాంక్ యూ సురేష్.